Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా తన పాస్ట్ రిలేషన్స్ గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. గతంలో తన కో స్టార్స్ తో డేటింగ్ చేసినట్టు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరా స్టార్ హీరోలు, ఇప్పుడెందుకు ఈ విషయాన్ని బయటపెట్టింది అనే ప్రశ్న ఫ్యాన్స్ లో మొదలైంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ స్టార్ అయిన ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. హాలీవుడ్ సింగర్ ని పెళ్ళాడాక అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. గతంలో తన రిలేషన్షిప్స్ గురించి నోరు విప్పింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ అంతా చాలా మంచివారని, ఎంతో గొప్పవారని చెప్పుకొచ్చింది. తాను బాలీవుడ్ లో నటించేటప్పుడు ఒక రిలేషన్ నుంచి మరో రిలేషన్షిప్ కి మారనని చెప్పుకొచ్చింది. ఒకదానికి మరొకదానికి పెద్దగా టైం ఇవ్వలేదు. గొప్ప వ్యక్తులతో నేను డేట్ చేశాను, కొన్ని రిలేషన్స్ విషాదంగా ముగిసిన, నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులంతా గొప్పవారు అంటూ ప్రియాంక పేర్కొంది. అయితే తన లాస్ట్ రిలేషన్షిప్ తర్వాత నిక్ జాన్సన్ ను కలిసే వరకు 2 ఏళ్ల విరామం తీసుకున్నట్టు కూడా వెల్లడించింది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్, హర్మన్ బవేజా, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, వివేక్ ఒబ్రాయ్ ఇలా ఎంతో మంది పేర్లు అప్పట్లో ప్రియాంక విషయంలో వినిపించాయి. వారందరితో ప్రియాంక రిలేషన్ లో ఉందని పుకార్లు కూడా షికార్లు చేశాయి. కానీ ఏ రోజు కూడా ఫలానా నటుడితో తాను డేటింగ్ లో ఉన్నానని ఆమె చెప్పలేదు.